శుభోదయం ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్యాధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. దేవుడి ఈ పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి విస్తారమైనటువంటి ప్రేమకు నిదర్శనము ఈ వచన భాగంలో మనకు దొరుకుతుంది. మనము రక్షణ పొంది నరకాగ్నిగుండము నుండి తప్పించుకోవాలి అని మాత్రమే దేవుడు అనుకోవడం లేదు. మనము నరకము నుండి తప్పించుకోవడం మాత్రమే సరిపోదు, దేవుని యొక్క సింహాసనానికి మనము యోగ్యులం కావాలి. దేవుడు మనకిస్తానని వాగ్దానము చేసినటువంటి మహిమ, మనకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి అంతస్తును మనము గ్రహించగలగాలి, చూడగలగాలి. ఆయన తనతో పాటు తన సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలని, తన తండ్రి మహిమను మనకు అనుగ్రహించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. జయించువాడు నాతో పాటు నా సింహాసనం మీద వాడు కూర్చుంటారు అని ప్రభువారు చెబుతున్నారు. అవునండి, మనము యుగయుగాలు నిత్యత్వమంతా ఆ మహిమనాథుడైన యేసునాథుడు మనకు అనుగ్రహించేటువంటి ఆ మహిమను, ఆ అధికారాన్ని, ఆ సింహాసనాన్ని మనము పొందుకోవాలి. అదే మన జీవితంలో మనం గురిగా పెట్టుకోవలసినటువంటి విషయం. అయితే ఆ ఉన్నతమైన అంతస్తుకు మనం చేరుకోవాలి అంటే మనం తప్పకుండా రక్షణ పొందిన తర్వాత సంపూర్ణత వైపుకు సాగిపోవాలి. హెబ్రీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు సంపూర్ణుల మగుటకు సాగిపోవుదము అంటాడు 6వ అధ్యాయంలో. అవునండి, మనము పరిశుద్ధుల మగుటే సరిపోదు, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. సంపూర్ణత అనే మాటకు నిర్వచనమేంటో ఈ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు చెబుతున్నాడు. సంపూర్ణులము అంటే అర్థమేంటి అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు. యేసు ప్రభువారు అనుగ్రహించే ఆ ఉన్నతమైన సింహాసనానికి మనం యోగ్యులం కావాలంటే మొదట మనము ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి మనం ఎక్కి వెళ్ళాలి. ఇది ఎంత గంభీరమైన మాట! క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనకి ఎప్పుడొస్తుంది? రావడానికి దేవుడు ఏం చేశాడు? మనము చేయవలసిన కార్యమేంటో తర్వాత చూద్దాం. కానీ మన కోసము దేవుడు సిద్ధపరిచిన వాటిని మనము చూడగలిగితే మన హృదయము నిండా స్తుతి నిండిపోతూ ఉంది. మనము రక్షణ పొంది నరకము నుండి తప్పించుకోవడం మాత్రమే గాక ఆయన సింహాసనానికి యోగ్యులం కావాలి, ఆయన సంపూర్ణతలోనికి మనము సాగిపోవాలనే ఉద్దేశంతోనే ఆయన మన కొరకు అపోస్తులను, ప్రవక్తలను మనకు అనుగ్రహించాడు. ప్రియమిత్రులారా, 5 రకాల పరిచర్య ధర్మములను దేవుడు మనకు నియమించి, ఈ 5 రకాల పరిచర్య ధర్మముల ద్వారా దేవుడు మనలను సంపూర్ణులను చేయాలని నిశ్చయించాడు. ఆహా, దేవుని యొక్క జ్ఞానం ఎంత ఉన్నతమైనది! మనలను సంపూర్ణులుగా చేయాలి అనే ఉద్దేశముతోనే దేవుడు ఈ 5 రకాల పరిచర్య ధర్మములను నియమించాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగిన నాడు, ఈ 5 రకాల పరిచర్య ధర్మములను గుర్తించిన నాడు, వారి ద్వారా మనకు దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని మనం అనుభవించిన నాడు తప్పకుండా మనము క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణతలోనికి సాగిపోతాం. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుడు పంపినటువంటి వారిని గుర్తించండి.
అట్టి కన్నులు దేవుడు మనకు అనుగ్రహించి సంపూర్ణులుగా చేసి తన ఎదుట నిలవబెట్టుకొనును గాక. ఆమేన్.